కోవిడ్ 19 రిస్ట్రిక్షన్స్లో భాగంగా ఇప్పటికే విద్యా సంవత్సరాన్ని మనం గణనీయంగా కోల్పోవడం జరిగింది. మరి అక్టోబర్ మొదటి వారంలోనైనా ఖచ్చితంగా కాలేజీలు ప్రారంభించాలని, అంటే ఈ యొక్క ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కు, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కు, ఇంటర్మీడియట్ మరి ఇయర్స్కు అక్టోబర్ ఫస్ట్ నుంచి, ఫస్ట్ ఇయర్స్కు మాత్రం అక్టోబర్ 15 నుంచి కాలేజీలన్నీ తెరవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దానికి తదనుగుణంగా సెట్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు, ఇవన్నీ సెప్టెంబర్ 3వ వారం నుంచి మొదలు పెట్టాలని చెప్పి కూడా వారు మరి టెంటేటివ్గా షెడ్యూల్ చెప్పడం జరిగింది. డీటెయిల్ షెడ్యూల్ త్వరలోనే ప్రకటన చేస్తాం. సెప్టెంబర్ 3వ వారంలో మాత్రం ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు అన్నీ పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తూ అక్టోబర్ 15 కల్లా కాలేజెస్ అన్నీ రీఓపెన్ చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా ఈ నాడు నేడు కార్యక్రమం ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా పనులు ప్రారంభించాలని, డిగ్రీ కాలేజీలు అట్లాగే ఈ నూతనంగా ప్రారంభం చేయాల్సినటువంటి ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజెస్, ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, అవి కూడా ఈ నాడు నేడులో భాగంగా టేకప్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ డిగ్రీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, 3 ఇయర్ డిగ్రీ కోర్సు, అట్లాగే 4 ఇయర్ డిగ్రీ కోర్సెస్, ఈ సంవత్సరం నుంచే ఆనర్స్ డిగ్రీ కోర్సెస్, అంటే ప్రొఫెషనల్ వృత్తి విద్య, అట్లాగే నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఈ సంవత్సరం నుంచి మరి ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ ఏవైతే ఒక యూనిఫార్మిటీ కావాలని చెప్పి వారు ముందు నుంచే ఒక ఏడాది నుంచే ముఖ్యమంత్రి గారు వీటి మీద దృష్టి పెట్టడం, మరి వారి యొక్క ఆలోచనలు, దార్శనికత అంతా ఈ జాతీయ నూతన విద్యా విధానంలో కనిపిస్తూ ఉంది. వారు కూడా ఇదే అంశాలని ప్రస్తావిస్తూ ఈ యొక్క సిలబస్ను ఏదైతే మరి ముఖ్యంగా నైపుణ్య అభివృద్ధికి, ఉపాధి కల్పనకు పెద్ద పీట వేయాలని చెప్పడం జరిగిందో, అది ఏడాది నుంచి మరి ముఖ్యమంత్రి గారు మరి ఆదేశాలు వారు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ 6 నెలల కాలంలో మరి అనేక సంస్కరణలు, మరి కమిటీల ద్వారా ఈ యొక్క సిలబస్ను కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఈ దానికి సంబంధించి ఈ యొక్క చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్, CBCS అనే సిస్టాన్ని కూడా ఇప్పటికే విడుదల చేసి అన్ని యూనివర్సిటీస్లో వీటిని పాటించాలని చెప్పి కూడా, ఈ సంవత్సరం నుంచే వీటిని అమలు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే యూనివర్సిటీస్కి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యూనివర్సిటీస్ అన్నింటినీ బలోపేతం చేయాలి, ప్రభుత్వ కళాశాలలన్నింటినీ బలోపేతం చేయాలి, ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కాలేజీల్లో, ప్రభుత్వ మరి యూనివర్సిటీస్లో నాణ్యత ప్రమాణాలు మెరుగుపరచాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా, స్పష్టంగా మరి ఈరోజు ఒక దిశానిర్దేశం చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. యూనివర్సిటీ అంటే దాని కోర్సెస్, దానికి సంబంధించినటువంటి ఈ యొక్క రిజర్వేషన్స్ గురించి కూడా ఇంకా డీటెయిల్డ్ మరి ఒక గైడ్ లైన్స్ తయారు చేస్తూ ఉన్నాం. ఏదైనప్పటికీ స్థానికులకు మరి పెద్ద పీట వేయడం జరుగుతూ ఉంది. మిగిలినవి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్లో కూడా అన్ని చోట్ల కూడా, ఏది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు కానివ్వండి, ప్రైవేట్ కాలేజీలు కానివ్వండి, ఈ 70-30 రేషియోలో ఖచ్చితంగా కన్వీనర్ కోట కానివ్వండి, లేకపోతే మేనేజ్మెంట్ కోట కానివ్వండి, దానికి అవకాశం ఉంచే విధంగా మరి ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా త్వరలో ప్రకటించడం జరుగుతుంది. రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ వాళ్ళు ఈ విషయంలో పూర్తి స్థాయిలో సూచనలు ఇస్తారు. వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వాటిలో పూర్తిగా పారదర్శకతతో మరి అడ్మిషన్లు జరగాలి,
అడ్మిషన్స్ అన్నీ ఆన్లైన్లో జరగాలి. కాబట్టి ఇప్పటికే ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, కంప్యూటర్ అప్లికేషన్ అవి తయారు చేసుకోవడం జరిగింది. మరి ఈ విద్యా సంవత్సరం నుంచే ఆన్లైన్ అడ్మిషన్స్ ఫర్ యూజీ కోర్సెస్, యూజీ అండ్ పీజీ కోర్సెస్ అన్నీ ప్రైవేటు గవర్నమెంట్ అన్నింటినీ కలిపి ఆన్లైన్లో అడ్మిషన్ చేసే విధంగా మరి ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో యాక్చువల్గా ఇప్పుడు మనం చేసింది ఇవి ఓన్లీ బీఈడి అనేది ఒక 2 ఇయర్ కోర్స్ ఒకటే, డిఈడి అనేది ఇంతకుముందు డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, వాటితో వాటితో సంబంధం లేకుండా నూతనంగా కొత్త కోర్సులు అంటే టీచర్ అడ్మినిస్ట్రేషను, మేనేజ్మెంట్ కోర్సెస్, తర్వాత టీచర్ ట్రైనింగ్లో మరి మెథడాలజీ వైజ్ అడ్వాన్స్ కోర్సెస్, కొన్ని కోర్సెస్ ఇప్పటికే ఢిల్లీలో ఒక యూనివర్సిటీ ఉంది, దాంతో సమానంగా టీచింగ్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ టీచింగ్ ఈ రెండింటినీ కలపొస్తూ కొత్త కోర్సెస్ను డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. అలాంటి కోర్సెస్ పీజీ కోర్సెస్ కూడా ఇప్పుడు ఇది ఓన్లీ గ్రాడ్యుయేట్ బీఈడి అనేది గ్రాడ్యుయేట్ కోర్సు, బీఈడి కాకుండా పీజీ కోర్సెస్, దానికి సంబంధించి రీసెర్చ్ కూడా పీహెచ్డీ కూడా చేసే వెసులుబాటు కల్పిస్తూ ప్రధానంగా ప్రిడామినెంట్గా టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సులని పెట్టు ఇతర కోర్సులు కూడా కన్వెన్షనల్ యూనివర్సిటీ లాగా కూడా అందులో ఇతర కోర్సెస్ కూడా మరి వాటి లభ్యత మరి కలిగి ఉండే విధంగా ఈ యొక్క యూనివర్సిటీని, ప్రకాశం జిల్లాలో వస్తున్నటువంటి యూనివర్సిటీని తీర్చిదిద్దాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్నీ ఇప్పటికే అన్నీ అలాంటివన్నీ దానికి సంబంధించిన కోర్సెస్ అన్ని విధి విధానాలు ఇంకా వర్కౌట్ చేస్తున్నాం. చాలా రకాల కోర్సులు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి, ఆ కోర్సులన్నింటినీ గ్రాడ్యుయేట్ లెవెల్లో, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో, రిసెర్చ్ లెవెల్లో ఏ విధంగా కోర్సెస్ డివైడ్ చేయాలి, అంతేకాకుండా కిండర్ గార్డెన్ కూడా సంబంధించినటువంటి కూడా కోర్సెస్ ఇంతవరకు లేవు. ఇప్పుడు ఈ యొక్క యూకేజీ ఎల్కేజీ చెప్పాలంటే ఏ టీచర్లు చెప్పాలా, వాళ్ళకి ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చినారు అనేది ఎవరికి తెలియదు. ఎవరు పడితే వాళ్ళు ఎల్కేజీ యూకేజీ మన టీచర్లుగా ఈరోజు తలామారు అవుతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కూడా కిండర్ గార్డెన్ సంబంధించినటువంటి కూడా కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్, అదే ఈరోజు ఒక మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ ఉండే విధంగా కోర్సులను డిజైన్ చేయాలని. ఉదాహరణకు ఒక 4 ఇయర్ కోర్సు డిజైన్ చేసామనుకోండి, ఆ మల్టిపుల్ ఎగ్జిట్ అంటేకినా ఒక సంవత్సరం తర్వాత కోర్సు కంప్లీట్ చేసుకుని బయటకు రావచ్చు. ఆ 1 ఇయర్ కోర్సు చేస్తే ఒక సర్టిఫికేట్ ఇస్తాం, 2 ఇయర్ కోర్సు చేస్తే ఒక డిప్లొమా ఇస్తాం, 3 ఇయర్ కోర్సు చేస్తే ఒక డిగ్రీ ఇస్తాం, అట్లాగే 4 ఇయర్ కోర్సు చేస్తే ఆనర్స్ డిగ్రీ. ఇట్లా మల్టిపుల్ ఎంట్రీస్ మల్టిపుల్ ఎగ్జిట్స్ ఉండే విధంగా, ఫ్లెక్సిబిలిటీ ఉండే విధంగా విద్యార్థులని మరి ముఖ్యంగా ఇలాంటి కోర్సుల ద్వారా వాళ్లకు నైపుణ్యాభివృద్ధి అట్లాగే ఉపాధి కల్పించే విధంగా ఈ యొక్క కోర్సులను డిజైన్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ యొక్క విద్యా విధానాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వ కళాశాలలో మరి ప్రవేశపెట్టాలని చెప్పి కూడా వీటిని ఈ యొక్క ప్రభుత్వ కళాశాలని బలోపేతం చేయాలి. గత ప్రభుత్వాలు ఎవరు ప్రభుత్వ కళాశాలని పట్టించుకున్న పాపాన పోలేదు, పూర్తిగా వాటిని నెగ్లెక్ట్ చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ అన్నిటినీ డిగ్రీ కాలేజీలని, జూనియర్ కాలేజీలని, హై స్కూళ్లను, యూనివర్సిటీలను అన్నిటినీ వారిని మౌలిక వసతులతో పాటు మనది ఉన్నత ప్రమాణాలతోటి తీర్చిదిద్దాలని. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో బ్రిక్ దేశాలతో సమానంగా 70-90%, డ్రాప్అవుట్స్ ఉండకూడదు. అన్నీ అందరూ 10th క్లాస్ అవుతున్నట్టు ఇమీడియట్గా ఎంతమంది 100,000 మంది పాస్తారనుకో, 100,000 మంది ఇంటర్మీడియట్కి రావాలి, ఇంటర్మీడియట్లో మరి ఒక 50,000 మంది పాస్తారనుకో, అంత అట్లాగే ఉదాహరణ చెప్తున్నాను, అంతమంది ఎక్కడ డ్రాప్అవుట్ లేకుండా డిగ్రీలోకి రావాలి అని చెప్పి ఈరోజు ఉన్నత విద్య కోసం మరి మార్గం సుగమం చేస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క వసతి దీవెన కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది పెరగాలి, ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు.